బాగా జ్వరంతో నేను మంచమే పడుకొని ఉన్నాను నాకు చిన్న బాబు అన్నమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మా నీకు ఎవరు లేరని భర్త లేడని నేను అనారోగ్యంతో పడున్నాను నన్ను ఎవరు చూస్తారని నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మా నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంట అసలు అందరూ అలాగే మాట్లాడతారులే అదో ఒకలాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట నేను అయ్యగారు ఇంక చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారి ముఖంలో అలా కనబడుతుంది నాకు వెలుగు అసలు నాకు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తి ఉండేదాన్ని కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు అలాంటప్పుడు తాడేపల్లి గుడెం వస్తున్నారు అనేసరికి నాకు ఎంతో సంతోషం వేసి అక్కడికి వెళ్ళేదాన్ని కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా మరలా నా మా బాబుకి జ్వరంతో బాగాదండి బాగా 3 రోజులు జ్వరం అన్నం తినట్లేదన్నమాట హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా నేను ప్రార్థన శక్తిలో నా బిడ్డకి సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేపించమని టీచర్ గారు చెప్పారు బాబుకి ఆయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా మాకెవరూ లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తుంటా అయ్యగారు నేను ప్రార్థనా శక్తిలో నేను సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి టాబ్లెట్లు కూడా నేను వేయలేదే హల్లెలూయా ఆరోగ్యంగా ఉన్నారు మరలా సాక్ష్యం ఏంటంటే నా నోటంటే రక్తం పడుతుంది బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూస్తారయ్యా ఎవరు నా బిడ్డకున్నారు నా బాబుని పలకరించేవాళ్ళు కూడా నాకు లేదు ఇదంతా ఏడ్చదండి నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యగారితో మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో ఒక ఆశతో వచ్చేదాన్ని అంతే దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసాడు చూడండి దైవ జనులు వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో ఆ బిడ్డ మరి లేవలేని స్థితిలో కృంగిపోయి ఉన్న సమయంలో దేవుడు ఎంతగానో వాక్యం ద్వారా బిడ్డను బలపరిచాడు నిలబెట్టాడు అంతగానే కాకుండా బిడ్డకు కుమారుడికి జ్వరం వచ్చినప్పుడు మరి బలహీనతో బాధపడినాడు ప్రార్థన ద్వారా అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చాడు అందరూ కూడా చప్పుడు కూడా దేవుని మహిమపరుద్దాం ప్రార్థనా శక్తిలో గొప్ప వెలుగు ఉన్నది హల్లెలూయా.